चित्तूर जिल्ला पोंगनूर प्रजल 30 एळ्ल कल अयिन नूतन आर्टीसी डिपोनु राष्ट्र मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी अमरावती नुंचि वर्चुअल विधानंलो प्रारंभिंचारु। मोदटि डिपो नुंचि 65 सरिपोये सर्वीसुलनु नडपडानिकि अधिकारुलु एर्पाट्लु चेशारु। डिपो निर्वहणकु 150 मंदि सिब्बंदिनि केटायिंचारु। पोंगनूरुलो आर्टीसी डिपो एर्पाटु चेयालनि 1995 नुंचि ప్రస్తుత ఎంపీ రెడ్డి ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టారు। 2009లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 3 కోట్ల నిధులు మంజూరు చేసి డిపో నిర్మాణం పనులు ప్రారంభించారు। అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో డిపో నిర్మాణానికి గ్రహణం పట్టింది। ఆయన తనయుడు వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు డిపో నిర్మాణం చేయించి నేడు ప్రారంభించడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు। ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఆర్టీసీ ఎండి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారము। మరి ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారము। మీకందరికీ కూడా ఈ రోజు ఉండే ప్రత్యేక పరిస్థితులు మీకందరికీ కూడా తెలిసిందే। ఈ రోజు కరోనా సెకండ్ వేవ్ దేశానంతా ఈ రోజు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది। మరి ముఖ్యంగా మనకు పుంగునూరులో కూడా ఈ రోజు అత్యవసర పరిస్థితులు ఈ రోజు నెలకొని ఉన్నాయి। మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా మన మంత్రి గారు అన్ని విధాల చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదానికి ఈ రోజు మన ఇక్కడ హాస్పిటల్ గాని లేకపోతే ఇక్క నుంచి తిరుపతికి తీసుకెళ్లి ట్రీట్మెంట్లు ప్రొవైడ్ చేయడం కానీ లేదా ఇతరత్ర ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ ఈరోజు గౌరవ మన కలెక్టర్ గారు కూడా దాదాపు రాత్రి పౌలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈరోజు పనులు చేస్తా ఉన్నారు। ముఖ్యంగా ఈరోజు ఈ కేసులు డైలీ మల్టిప్లై అయ్యే పరిస్థితి ఉంది। ఈరోజు ఉండే కేసులు ప్రతిరోజు కూడా కేసులు మల్టిప్లై అయ్యే పరిస్థితి ఉంది। ప్రభుత్వం దాదాపు ఈరోజు కర్ఫ్యూ 6 నుంచి 12 గంటల తర్వాత కర్ఫ్యూ పూర్తిగా కర్ఫ్యూ పెట్టి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజల్ని బయట రావాల్సిందిగా కూడా ఈరోజు ప్రభుత్వం చెప్పింది। అదే కూడా ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను। ఏదైనా పని ఉంటే తప్పితే మీరు దయచేసి ఇల్లు వదిలి మీరు వెళ్ళొద్దని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను। ఎందుకంటే మీ ప్రాణాలే కాదు మీ బంధువులు మీ ఆత్మీయుల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్ల అవసరం ఉంది, ముప్పు వాటిల్ల పరిస్థితి ఉంది। కాబట్టి మీరు దయచేసి ఏదైతే ప్రభుత్వం కర్ఫ్యూ పెట్టిందో ఈ పీక్ పీరియడ్, ఈ మే అనేది వచ్చే 15 రోజులు పీక్ పీరియడ్, దీని తర్వాత కూడా గణనీయంగా కేసులన్నీ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది। కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఈ కర్ఫ్యూని తూచా తప్పకుండా ఇంటికే పరిమితం కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను। ఇంకా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన మంత్రి గారి సూచనల మేరకు పుంగునూరు నియోజకవర్గంలో పుంగునూరు హాస్పిటల్ గాని మిగతా ఇతరత్ర పుంగునూరు కాన్స్టెన్సీకి సంబంధించి అడిషనల్ ఫెసిలిటీస్ ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టేది కాకుండా ఇంకా కూడా అడిషనల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేదానికి ఈరోజు 1 crore అంటే దాదాపు 1 crore రూపాయలు సొంత నిధుల్ని మంత్రి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన పుంగునూరు నియోజకవర్గానికి ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది। ఈ నిధులతో ఇంకా కూడా ఆక్సిజన్ ప్రొవైడ్ చేసేది కానీ ఇంకా కూడా బెడ్స్ ఏవైతే ఇప్పుడు హాస్పిటల్లో బెడ్స్ సరిపోవడం లేదు ఇంకా కూడా బెడ్స్ ఎక్స్ట్రా బెడ్స్ పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేదానికి చేస్తాము। ఇదే కాకుండా ఆక్సిజన్ కూడా ఎక్కడ అవైలబిలిటీ ఉన్నా కూడా పుంగునూరు పట్టణానికి ఆక్సిజన్ తెచ్చే బాధ్యత ఈరోజు కలెక్టర్ గారి సూచనల మేరకు అడిషనల్ ఆక్సిజన్ తెచ్చే బాధ్యత కూడా తీసుకొని మేము సాయశక్తిలో కృషి చేసి ఆక్సిజన్ కూడా సరైన ఆక్సిజన్ నిల్వ ఉన్నట్లు ఇప్పుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది। ఇది కాకుండా మనం ప్రొవైడ్ చేసే అడిషనల్ బెడ్స్కి వాటికి కూడా ఆక్సిజన్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇతరత్ర మెడికల్ మెడిసిన్స్ కానీ వీటన్నిటి కూడా కోఆర్డినేట్ చేసి ప్రజలు మీరు ధైర్యంగా నిశ్చింతగా ఉండొచ్చు।
కానీ మీ సైడ్ నుంచి నేను కోరేది ఏమంటే దయచేసి మీ ఇంటికే పరిమితం అవ్వండి ఈ కేసులన్నీ కూడా తగ్గనివ్వండి సోషల్ డిస్టెన్స్ అదే విధంగా మాస్కులు పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రాణాలే కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మరీ మిమ్మల్ని అందరం కూడా విజ్ఞప్తి చేస్తానను ఒకటైతే మీరు నిశ్చింతగా ఉండండి మీ ఆశీస్సులతోనే ఈ రోజు ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చారు ఒక ఎంపీ వచ్చారు ఇంకొక ఎమ్మెల్యే కూడా వచ్చారు ఇవన్నీ కూడా మీ ఆశీస్సులతోనే వచ్చారు కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి మీ పిల్లలుగా మీరు మీ ఆశీర్వాదంతో పైకి వచ్చిన వ్యక్తులుగా ఖచ్చితంగా మీకు అన్ని విధాల ఆదుకునేదానికి ఈ కరోనా సమయంలో అన్ని ఏ పరిస్థితి వచ్చినా కూడా మీకు అండగా ఉండేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఉండండి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మంత్రి గారు ఉన్నారు మీకు అన్ని విధాలు కూడా ఇప్పుడు మాకు మంచి మనకు ఒక బాగా కష్టపడే ఒక కలెక్టర్ గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన జిల్లాకు నియమించారు అదే విధంగా మన సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా అధికారులు కూడా రాత్రి పౌలు కృషి చేసి అందరి సహకారంతో మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా నమస్కారం Okay.